ఒక ఊరిలో పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక అందమైన తెల్లగుర్రం ఉండేది. ఒకసారి రాజుగారు అటువైపుగా వెళ్తూ ఆ తెల్లగుర్రాన్ని చూశారు. ఆ గుర్రం చాలా బాగా నచ్చింది. ఆ రైతు దగ్గరికి వెళ్ళి, ఈ గుర్రం నాకు కావాలి ఇవ్వు అని అడిగారు. దానికి రైతు, ఈ గుర్రం చిన్నప్పటి నుంచి మాతోనే పెరిగింది, ఇది మా కుటుంబంలో ఒక సభ్యుడిలాగా చూసుకుంటున్నాం, దీన్ని అసలు అమ్మే ప్రసక్తే లేదు అని రైతు చెప్పాడు. దానికి మహారాజు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఈ గుర్రం మాత్రం నాకు కావాల్సిందే అని పట్టుబట్టాడు. రైతు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా రైతుకి సర్ది చెప్పడానికి చూశారు. నీకు చాలా అప్పులు ఉన్నాయి, నువ్వు పేదవాడివి, రాజుగారు ఇచ్చే డబ్బులతో నీ అప్పులన్నీ తీరిపోతాయి, కోటీశ్వరుడు అవుతావు, నీ ఒక్కగాని ఒక్క కొడుకు కూడా జీవితాంతం ధనవంతుడుగా జీవిస్తాడు అని చెప్పిన ఆ రైతు ఎంతకీ ఒప్పుకోలేదు. రాజుగారికి కోపం వచ్చి, నీ గుర్రాన్ని నువ్వే ఉంచుకో అని వెళ్ళిపోయారు. ఇంటి పక్కన వాళ్ళందరూ రైతుతో ఇలా అంటున్నారు, నువ్వు చాలా తెలివి తక్కువగా బిహేవ్ చేశావు, వచ్చిన డబ్బుని కాదన్నావు, ఒక్క దెబ్బకి కోటీశ్వరుడివి అయ్యేవాడివి, కానీ పేదవాడి కిందే ఉండిపోయావు అని అన్నారు. దానికి రైతు, మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది అని అన్నాడు. ఇది జరిగిన ఒక వారం రోజులకి గుర్రం కనబడకుండా పోయింది. రైతు ఎంత ఎతికినా కనబడలేదు. రైతు ఇంటి దగ్గర వాళ్ళందరూ గుర్రాన్ని ఎవరో దొంగలించారు, వచ్చిన డబ్బుని కాదన్నాడు అనడం బిగించేశారు. అప్పుడు కూడా రైతు ఇలాగే అన్నాడు, మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది అని అన్నాడు. ఇది జరిగిన వారం రోజులకి పోయిన తెల్లగుర్రం తనతో పాటు ఒక 12 అడవి గుర్రాలని తీసుకువచ్చింది. ఆ గుర్రాలన్నీ చాలా బలంగా అందంగా ఉన్నాయి. రైతు ఆ 12 గుర్రాలని కట్టేసి ట్రైనింగ్ ఇవ్వడం బిగించేశాడు. అది చూసిన ఇంటి పక్కన వాళ్ళందరూ, నీకు అదృష్టం కలిసి వచ్చింది, ఈ గుర్రంతో పాటు 12 గుర్రాలు వచ్చినాయి, ఈ 12 గుర్రాలని నువ్వు అమ్ముకుంటే నీ కష్టాలన్నీ పోతాయి అని అన్నారు. దానికి కూడా రైతు నవ్వుతూ, మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది అని అన్నాడు. గుర్రాలకి ట్రైనింగ్ ఇస్తున్న క్రమంలో తన కొడుకు కూడా ఒక గుర్రం మీద ఎక్కి సవారీ చేస్తున్నాడు. ఆ గుర్రం తన కొడుకు మాట వినకుండా కింద పడేసింది, కొడుకుకి కాలు విరిగిపోయింది. మళ్ళీ రైతు ఇంటి దగ్గర జనాలు అనడం బిగించేశారు, బంగారు లాంటి కొడుకుకి కాలు విరిగిపోయింది, ఇంకా జీవితాంతం ఒక కాలుతోనే జీవించాలి, నువ్వు ఆ గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఉండాల్సింది అని అన్నారు. దానికి మళ్ళీ రైతు, మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది అని అన్నాడు. ఇది జరిగిన ఒక వారం రోజులకి ఆ రాజ్యం మీదకి ఇంకో పెద్ద రాజ్యం యుద్ధం చేయడానికి బయలుదేరింది. ఈ చిన్న రాజ్యానికి సైనికులు తక్కువగా ఉన్నారు, అందువల్ల ఆ ఊర్లో కుర్రవాళ్ళు అందరూ యుద్ధం చెయ్యాలని రాజు ఆజ్ఞాపించాడు. పేద రైతు ఇంటి దగ్గరలో ఉన్న కుర్రవాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు, కానీ పేద రైతు కొడుకు కాలు లేదు అవిటివాడు అని తన్ను వదిలేశారు. రైతు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రైతుతో ఇలా అంటున్నారు, మా పిల్లవాళ్ళు అందరూ ఖచ్చితంగా అయితే తిరిగి రారు, ఎందుకంటే మంది చిన్న రాజ్యం, సైనికులు లేరు, మా కొడుకులు అందరూ చనిపోతారు, నీ కొడుకు మాత్రం అవిటివాడు అయినా నీ కళ్ళ ఎదురుగా ఉంటాడు అని ఏడవడం బిగించేశారు. ఒక్కొక్కసారి మనం కూడా చెడు జరిగిందని చాలా బాధపడతాం, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ చెడు కూడా మంచవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా కథలు నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.